Hello friends, welcome to my channel. This video lo French toast ela prepare cheskovalo chupistanandi. This French toast taste chala baaguntundandi. Pillalu kuda chala ishtanga tintaru. So, this French toast ni ela prepare cheskovalo chupistanandi. Late cheyakunda video start chesedamu. French toast kosam first breads teeskovalandi. 4 pieces bread teeskovali. Normal bread aina parvaledu, brown bread aina parvaledandi. Edaina use cheskovachu. This bread slices ni sides cut cheseskovali. Ila 4 sides kuda cut cheseskovali. Next ఒక బౌల్ లో ఎగ్స్ తీసుకోవాలి 2 ఎగ్స్ తీసుకోవాలి 4 బ్రెడ్ స్లైసెస్ కి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి నెక్స్ట్ షుగర్ తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఫోర్క్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పాలు వేసుకోవాలండి కాచి చలాచిన పాలు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ కాచి చలాచిన పాలుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బ్రెడ్ స్లైసెస్ ముంచి పెనం మీద వేసుకోవాలండి పెనం మీద ఆయిల్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ ని ఒక్కొక్కటి ముంచి వేసుకుంటూ ఉండాలి పెనం మీద ఆయిల్ గాని బటర్ గాని వేసి బ్రెడ్ స్లైసెస్ ని డిప్ చేసి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసి పెనం మీద వేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా చాలా సింపుల్ గా ఫ్రెంచ్ టోస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రెంచ్ టోస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్